నమస్కారం. కేసీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వైఎస్ఆర్ భీమా పథకం క్రింద క్లెయిమ్ల చెల్లింపులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం. జిల్లాకు చెందిన లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన రాష్ట్ర మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. వీరవరంలో ఎస్టీ యువకుని హత్య చేసిన నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో గాలింపు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వెల్లడి. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికైన ఏలూరి సుబ్రహ్మణ్యం. అభినందనలు తెలిపిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇంటి పెద్దను కోల్పోయిన వారికి వైఎస్ఆర్ భీమా పథకం ఆసరాగా నిలుస్తుంది. పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు స్పష్టం. కుటుంబ యజమానిని కోల్పోయిన కుటుంబాలకు వైఎస్ఆర్ భీమా పథకం క్రింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఆర్థిక సహాయం అందజేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. ఈ మేరకు 2020 అక్టోబర్ 21 పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మరణించిన 12,039 మంది వ్యక్తుల కుటుంబాలకు 254 కోట్ల రూపాయలు చెల్లించనున్నారు. కాకినాడ కలెక్టరేట్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా లబ్ధిదారులకు వైఎస్ఆర్ భీమా క్లెయిమ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్లు కీర్తి చేకూరి, జి రాజకుమారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భీమా అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత అవసరమో స్పెషలీ కుటుంబంలో సంపాదించే వ్యక్తి హఠాత్తుగా ఏదైనా అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబం తలవెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుటుంబానికి మనిషిని తిరిగి తీసుకుని రాలేకపోయినప్పటికీ మానవత్వం ఉన్న ప్రభుత్వంగా కనీసం ఆ కుటుంబ అవసరాలకు ఆ కుటుంబం ఇబ్బందులు పడకుండా ఉండే ఏ కార్యక్రమం చేయగలిగినా కూడా మంచిది. అందులో ప్రతి తోడుగా నిలబడతా ఉన్నాము. ఆ 12,000 కుటుంబాల ఖాతలు కూడా అటువంటివి. దీనికోసం ఆశ్చర్యం ఏమిటి అంటే